మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్లో సర్వసభ్య సమావేశం నిర్వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గతంలో నిర్వహించిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వసభ్య సమావేశంలో నూతనంగా ఓపెన్ షెడ్డు తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఓపెన్ షెడ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా షెడ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా వేసవి కాలంలో ఏర్పడ్డ పరిస్థితి రైతులకు ఏర్పడకుండా నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ సాధారణ సమావేశానికి విచ్చేసిన మన ఇక్కడికి విచ్చేసిన మన సెక్రటరీ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, మా డైరెక్టర్లకు అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న వర్షాకాలంలో వ్యవసాయ సీజన్లో పాడి వచ్చినప్పుడు మన రైస్ మిల్లర్స్ కానీ ఎక్కడ పెట్టుకునే ఛాన్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు అని మనకు అందరికీ తెలుసు. కాబట్టి మన గౌరవ ఎంపీ గారి సహకారంతో మనము చేకుంటలో మన ఆఫీస్ ఎంత ఉన్న మన షెడ్డును, ఓపెన్ షెడ్డును దానికి ప్రపోజల్ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఓపెన్ షెడ్ వస్తే దాంట్లో ధాన్యం సుమారుగా 200 నుంచి 300 లారీలు ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి అదొకటి ప్రపోజల్ చేసినాము. అదేవిధంగా మా స్టాఫ్ కూడా అందరూ కూడా మంచిగా సహకసంగా పనిచేస్తున్నందుకు స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా డైరెక్టర్లకు అన్ని విలేజ్లలో తిరిగి ఏదైనా సమస్య ఉంటే చెప్పాలని ఈ సందర్భంగా అందరం తెలియ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.